సైన్స్ 10th క్లాస్ లైట్ చాప్టర్ లో రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఒక క్వశ్చన్ ఇది చూద్దాం. ఫస్ట్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ ఏ నీడిల్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఇట్. వేర్ ఇస్ ది నీడిల్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఇఫ్ ది ఇమేజ్ ఈస్ ఈక్వల్ టు ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆల్సో ఫైండ్ ది పవర్ ఆఫ్ ది లెన్స్. ఇక్కడ మనకి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చారమ్మా. ఫస్ట్ మనకి గివెన్ దట్ ఇచ్చింది ఏమో రాసుకుందాం. ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు, వి ఈజ్ ఈక్వల్ 50 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ఏ ప్లేస్ లో ఉంచితే ఈక్వల్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఏర్పడుతుంది అన్నాడు. ఈక్వల్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఆబ్జెక్ట్ ని ఏ ప్లేస్ లో ఉంచితే మనకి ఫామ్ అవుతుంది అని అడిగాడు. నెక్స్ట్ అదేవిధంగా అంటే యూ అడిగాడు, నెక్స్ట్ పి పవర్ కూడా అడిగాడు, నెక్స్ట్ సైజ్ ఈక్వల్ అంటున్నాడు. సైజ్ ఈక్వల్ అంటే హెచ్ డాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్, అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రెండు కూడా ఈక్వల్ అనమాట. ఇప్పుడు దీని అనుసరించి మనం యూ కనుక్కుంటాం. మనకి ఎం కి ఫార్ములా తెలుసు, హెచ్ డాస్ బై హెచ్ దట్ ఈస్ ఈక్వల్ బి బై యూ. ఈ రెండు ఈక్వల్ అంటున్నాం. హెచ్ డాస్ అంటే ఇమేజ్ యొక్క హైట్. ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది మనకి, ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నాడు. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ చూడండి, ఇన్వర్టెడ్ ఇమేజ్ కాబట్టి ఇది మనకి కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ ఎఫ్ వన్ ఇక్కడ 2f1 ఈక్వల్ సైజ్ అంటే ఏమి, 2f1 వద్ద ఉన్నప్పుడే మనకి ఇది ఆప్టిక్ సెంటర్ f2 2f2. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళింది, ఫోకస్ కూడా వస్తుంది. సెకండ్ వన్ ఆప్టిక్ సెంటర్ కూడా వెళ్ళింది, ఎటువంటి డీవియేషన్ చెందదు. కరెక్ట్ గా ఈక్వల్ ఇమేజ్ మనకి 2f2 వద్ద ఏర్పడుతుంది. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ యొక్క హైట్ హెచ్ ఇమేజ్ యొక్క హైట్ హెచ్ డాస్ రెండు ఈక్వల్ అంటున్నాడు. మరియు హెచ్ డాస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి కిందన ఉంది, బిలో ది ప్రిన్సిపల్ యాక్సెస్ కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి. మైనస్ ఎక్స్ రెండు ఈక్వల్ కాబట్టి ఎక్స్ అనుకుంటాం, హైట్ తెలియదు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ బి. మనకి తెలిసేంత 50 సెంటీమీటర్స్. బి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ కొలుస్తుంది, బి అనేది రైట్ సైడ్ కొలుస్తున్నాం అనమాట. అంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ మనం రైట్ సైడ్ కొలుస్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సైన్ కన్వెన్షన్ ప్రకారం ప్లస్ తీసుకోవాలి బై యూ. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే -1 ఈజ్ ఈక్వల్ 50 బై యూ. ఇప్పుడు యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి, -50 సెంటీమీటర్స్. ఎందుకు మైనస్ వచ్చింది ఇక్కడ, యూని మనం లెఫ్ట్ సైడ్ కొలుస్తుంది, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ కొలుస్తుందా కాబట్టి ఈజ్ ఈక్వల్ -50 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఎఫ్ కనుక్కోవాలి ఆబ్జెక్ట్. ఇప్పుడు యూ మనకి తెలిసింది ఎంత, -50, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కొలుస్తుందా కాబట్టి మైనస్ తీసుకున్నాం, -50 సెంటీమీటర్స్. ఎఫ్ కనుక్కుంటాం, 1/f ఈజ్ ఈక్వల్ 1/b/u, దట్ ఈస్ ఈక్వల్ 1/b ఎంత 50 సెంటీమీటర్స్, మైనస్ యూ ఎంత -50, దట్ ఈస్ ఈక్వల్ -, ఏం అవుతుంది మనకి ప్లస్ అవుతుంది 1/50, దట్ ఈస్ ఈక్వల్ 1+1 2/50. 1/f ఈజ్ ఈక్వల్ 2/50, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఈ రెసిప్రోకల్ రాసుకుంటే 50/2 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ 25 సెంటీమీటర్స్. ఎఫ్ మనకి కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఎఫ్ ఫోకల్ లెంగ్త్ ప్లస్ తీసుకోవాలి, కాన్వెక్స్ లెన్స్ కి ప్లస్, కాబట్టి ఎఫ్ ఆటోమేటిక్ గా ప్లస్ వచ్చింది మనకి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ 25 సెంటీమీటర్స్. ఇంకా మనం పవర్ ఆఫ్ ది లెన్స్, పవర్ కి ఫార్ములా ఏమి, పి ఈజ్ ఈక్వల్ 1/f, ఎఫ్ ఇన్ మీటర్స్, మీటర్స్ లో ఇచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా. కానీ మనకి ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్ మనకి సెంటీమీటర్స్ లో వచ్చింది కాబట్టి ఎఫ్ ఈ ఫార్ములా 100/f తీసుకుంటా, ఎఫ్ ఇన్ సెంటీమీటర్స్. ఓకేనా, 100/f ఎంత కదా 25 ఫోర్స్ ఆర్ దట్ ఈస్ ఈక్వల్ 4 డయాప్టర్స్. పవర్ ఎంత మనకి 4 డయాప్టర్స్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.